బ్యాక్ టు న్యూస్. విజయవాడ నగరంలోని ప్రతిష్టాత్మకమైన బెంచ్ సర్కిల్ వద్ద 220 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ నిర్మించేందుకు భూమి పూజ చేశారు. 6 లైన్ల వంతెన నిర్మాణం కోసం డిజైన్లు కూడా సిద్ధం కాగా 100 కోట్ల రూపాయలతో మొదటి దశ పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి పునాది రాయి పడింది. రాష్ట్రంలో అత్యంత రద్దీ కలిగిన కూడలిగా పేరున్న బెంజ్ సర్కిల్ ఇక చరిత్రలోకి వెళ్లిపోతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ వంతెన నిర్మించేందుకు డిజైన్లు సిద్ధం చేసింది. రానున్న 100 ఏళ్ల వరకు అవసరాలు తీర్చే విధంగా 6 లైన్ల వంతెన నిర్మిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని బెంజ్ సర్కిల్ వద్ద భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఇప్పటికే బెంజ్ సర్కిల్ నుంచి మచిలీపట్నం వరకున్న జాతీయ రహదారి పనులు విస్తృతంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ నిర్మాణం కూడా ప్రారంభం కావడం విశేషం. మొదటి దశలో 100 కోట్ల రూపాయలతో బెంజ్ సర్కిల్ వద్ద నుంచి నిర్మలా కాన్వెంట్ జంక్షన్ వరకు నిర్మిస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ వెల్లడించారు. మచిలీపట్నం రోడ్డు విస్తరణ, ఆధునీకరణ పనులు బ్రహ్మాండంగా సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సుమారు 100 కోట్లతో 6 లేన్తో అత్యాధునికమైన డిజైన్లతో భూమి పూజ చేసుకున్నాం. ఫ్లైఓవర్కి ఇంత చిన్న ఫ్లైఓవర్ ఇంత చిన్న పరిస్థితిలో ఈ విధంగా చేస్తే రాబోయే 100 సంవత్సరాలకి ఈ నిర్మాణాలు ఉండాలి అని ఆయన దూరదృష్టితో ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. 2018 టార్గెట్ పెట్టుకొని నవంబర్ 2018 ఆగస్టు 15కి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభం చేయాలని వాళ్ళు ముందుకొచ్చారు. ఆ తర్వాత నిర్మలా కాన్వెంట్ జంక్షన్ నుంచి రమేష్ హాస్పిటల్ వరకు నిర్మాణం జరుగుతుందని వివరించారు.